అసలు మరి ఇమ్యూనిటీ అంటే ఏమిటి ఇది తెలుసుకోవాలి. మన సహజ బలాన్ని నిలబెట్టేటువంటి తెల్ల రక్త కణాలే ఇందులో నాశనం అయిపోతూ ఉంటాయి. అంటే మన రక్షించాల్సినటువంటి కణాలే వాటంతా అవి డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి జననం నుంచి మరణం దాకా మనల్ని కాపాడేటువంటి ఈ ఓజస్సుని ఎంతోమంది ఈ అంతర్శత్రువులు అలాగే బహిర్శత్రువులు కబళించాలని దాన్ని క్షీణింపచేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అవి తీవ్రమైనటువంటి వైరస్ కావచ్చు, లేకపోతే బలమైనటువంటి సూక్ష్మజీవులు కావచ్చు, ఇలా ఏవైనా కావచ్చు. ఆ విశ్వేశ్వరుడు ఈ శరీరాన్ని రక్షించడానికి ఈ శత్రువుల బారి నుంచి లోపల ఒక పటిష్టమైనటువంటి శక్తిని ప్రతి ప్రాణిలోనూ సృజించాడు. ఆ రక్షణ వ్యవస్థనే మనం ఓజస్ అంటున్నాం లేదా ఇమ్యూనిటీ అంటున్నాం. ఆ వ్యవస్థలో ఎప్పుడు కూడా పోరాడేటువంటి సైనిక బలం మన రక్త ప్రసరణ, మన బ్లడ్. అందులో ఈ తెల్ల రక్త కణ శక్తి మన త్రివిధ బలం. ఈ బలం క్షీణించకూడదు, ఇది చాలా ముఖ్యం, ఇది బలహీనపడకూడదు. మరి అసలు ఈ ఓజస్ని సహజ బలాన్ని బలహీనపరిచేవి ఏమిటి ఇది తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా కొంతమంది థింక్ చేస్తూ ఉంటారు, చింతన, దీంతో ఓజస్ తగ్గిపోతుంది. అలాగే కొంతమంది ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు, దీంతో కూడా ఆందోళన పెరిగి ఓజస్ తగ్గుతుంది. అలాగే కొంతమందికి టెన్షన్గా ఉంటూ ఉంటుంది, ఆతృత, దీంతో కూడా ఓజస్ తగ్గుతుంది. ఇంకా కొంతమందికి శాంతి లేని జీవితం ఉంటూ ఉంటుంది, ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, ఇలాంటి వాళ్ళలో కూడా ఓజస్ తగ్గిపోతుంది. ఇక విశ్రాంతి లేని జీవనయానం కూడా ఈ ఓజస్ తగ్గడానికి కారణమే, ఉరుకులు, పరుగులు, వీటన్నిటితో ఓజస్ తగ్గుతుంది. ఇవన్నీ అంటే ఎప్పుడు చింతన, ఆలోచన, ఆతృత, అలాగే శాంతి లేని జీవితం, విశ్రాంతి లేని జీవనయానం, ఇవి చాలామందిలో అతలాకుతలం చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటితో ఈ ఆహారాన్ని తీసుకోలేరు, అంటే ఆహారం మీద ఆసక్తి ఉండదు, ఉండదు కాబట్టి తినలేరు. వీటన్నిటితో ఆహారం మీద, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి తినరు. ఇంకా దీన్ని కాంపెన్సేట్ చేయడానికి ఆల్కహాలు, మద్యం ఇలాగ ఉత్తేజిత పదార్థాలు అలవాటుగా తీసుకుంటూ ఉంటారు. ఇక అడల్టరీ, సరేసరీ వ్యభిచారం, అలాగే శరీరానికి కనీస శ్రమ లేకపోవటం, అంటే మినిమం ఎక్సర్సైజ్ ఉండాలి, అది కూడా ఉండదు, అన్నీ ఆటోమేటెడ్ మెకనైజ్డ్ లైఫ్. అలాగే ఋతు ధర్మాలు ఉంటాయి, అంటే ఎండాకాలం ఏం చేయాలి, చలికాలం ఏం చేయాలి, వర్షాకాలం ఏం చేయాలి, ఈ ఋతు ధర్మాన్ని పాటించకపోవటం, ఇవన్నీ కూడా ఈ ఓజో శక్తిని బలహీనపరుస్తాయి. సరే మరి బలహీనపరచడం అనేది తెలుసుకున్నాం, మరి దీన్ని తిరిగి ఎలా సంరక్షించుకోవాలి ఇది తెలుసుకున్నాం. ఈ ఓజస్సు క్షీణించడం వల్ల మనకి తెలియకుండానే శోష వ్యాధులు అనేవి చెప్పుకున్నామే ఇవి వస్తాయి. ఓజో రక్షణ అంటే మనం మన ఇమ్యూనిటీని సంరక్షించుకోవటం, అంటే మనల్ని మనం రక్షించుకోవటం. మన రక్షణ వ్యవస్థ ఉంటుందే, అంటే ఇమ్యూనిటీ పవరు, ఈ ఇమ్యూనిటీని ప్రభావితం చేసేటువంటి కొన్ని నిజాలు మనం తెలుసుకోవాలి. ఏమిటంటే రాత్రిపూట 5-6 గంటలకి మించి కానీ, లేదా కనీసం 5-6 గంటలు చక్కని నిద్ర లేకపోతే కానీ మన శరీరంలో ఉన్నటువంటి ఓజో శక్తి తగ్గుతుంది. కాబట్టి ఓజో శక్తిని నిలబెట్టేది ఏమిటి అంటే ముఖ్యంగా నిద్ర, అది కూడా అన్ఇంటరప్టెడ్ స్లీప్, అది కూడా ఎన్ని గంటలు అంటే కనీసం 6 గంటలు కంటిన్యూస్ స్లీప్ ఉండాలి, ఇది ముఖ్యం. మనలో చిరకాలం నుంచి ఉండిపోయినటువంటి విష పదార్థాలు ఉంటాయి, టాక్సిన్స్, అలాగే వాతావరణ కాలుష్యం, అలాగే జల కాలుష్యం, అలాగే రసాయనిక ఎరువులు, ఇవన్నీ మిడితమైనటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, దానివల్ల కూడా ఈ ఓజస్ తగ్గుతుంది. కాబట్టి టాక్సిన్స్తో నిండినటువంటి ఆహారం ఓజస్ తగ్గడానికి ఒక కారణం. ఈ మధ్యకాలంలో పాలు అలాగే ప్రతి సహజ పదార్థానికి కూడా ఈ విష పదార్థాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు అధిక దిగుబడి కోసం, దీంతో ఈ సమస్యలు వస్తున్నాయి. అలాగే సిగరెట్ల వల్ల కూడా ఈ ఓజస్ తగ్గిపోతుంది. ఈ సహజ ఇమ్యూనిటీని ఇవన్నీ కూడా దెబ్బతీస్తాయని మన పరిశోధనలలో తేలింది. కాబట్టి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి, ఎక్కడో ఎప్పటి నుంచో దాక్కుని ఉండిపోయినటువంటి టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి వెళ్ళాలంటే ఎలా వెళ్తాయి అంటే పంచకర్మలు, ఆయుర్వేద పంచకర్మలు ఈ చికిత్స తీసుకుంటే లోపల అంతర్గతంగా ఉండేటటువంటి టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. రక్తంలో సుమారుగా 50 బిలియన్ల తెల్ల కణాలు నిరంతరం శరీరం అంతా కూడా కవాతు చేస్తూ ఉంటాయి. వీటి పని ఏమిటి అంటే కంటిన్యూస్గా నిరంతరంగా మనం రక్షించడం, అందుకే వాటిని మన సైన్యం అంటారు. అందులో ఏ 5 బిలియన్ల కణాలు తగ్గినా అంతగా ఇబ్బంది లేదు, కానీ అంతకు మించి తగ్గితేనే ప్రమాదం, తగ్గిపోకుండా చూసుకోవాలి. ఆహారంలో వెల్లుల్లి, ఉసిరి, అలాగే పాత నిమ్మకాయ, అలాగే అన్ని రకాల ఆకుకూరలు,
మెత్తగా ఉడికినటువంటి పప్పు, అలాగే కొద్ది మాత్రల్లో నెయ్యి, మినువులు, ఇలాంటివి మన సహజ బలాన్ని పెంచుతాయి. కాబట్టి మన సహజ బలాన్ని పెంచేటువంటి ఆహారాలు ఏమిటి అంటే వెల్లుల్లి, అలాగే ఉసిరి, అలాగే పాత నిమ్మకాయ పచ్చడి, పాత నిమ్మకాయలు, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, అలాగే బాగా మెత్తగా ఉడకబెట్టినటువంటి పప్పు, అలాగే కొద్ది మొత్తాలలో నెయ్యి, మినువులు, ఇలాంటివన్నీ కూడా మన సహజ ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.